నేడు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని నిర్మల్ బోధ అభ్యర్థులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా మారుతున్నట్లు అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో రేపు జరగనున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు యువ కెరటం శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం రాబోతున్నారు. రేపు మధ్యాహ్నం జరగబోతున్నటువంటి ఈ సభలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి పట్టణంలోని అన్ని వార్డుల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమంతకు తాముగా తరలి వస్తున్న సందర్భంగా దాదాపు 70,000కు పైగా జనం వస్తారన్న అంచనా వేస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మరి రాష్ట్రానికి సంబంధించిన విషయాలతో పాటు స్థానిక సమస్యలను కూడా ప్రస్తావించి వాటి పట్ల తన స్టాండ్ను వివరిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే, దాంతోపాటు ఏవైతే వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిండ్రో ఆ వాగ్దానాల్ని నిలుపుకోకపోవడంతో వాటి గురించి కూడా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ గతంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చి మాటను నిలబెట్టుకున్నదో ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్తా ఉన్నాం. ఆ 6 గ్యారెంటీలు కూడా భవిష్యత్తులో మరి రేపు నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించిన తర్వాత డిసెంబర్ 9 నాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ వాగ్దానాలన్నింటినీ ఈ గ్యారెంటీలన్నింటినీ వరుసగా నెరవేరుస్తామని